హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా కిచెన్. ఇది గోర్చికుడుగాయ గ్రేవీ కర్రీ. ఎప్పుడు ఫ్రై కాకుండా అలా కర్రీ చేసుకుంటే అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది, కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసం వేయించిన పల్లీలు 2 స్పూన్లు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ కారం, 1/7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటన్నిటిని మిక్సీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 2 చిన్న టమాటోలు, కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి మిక్సీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి, తాలింపు గింజలు వేసి, ఆవాలు చిట్టపడలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దీనిని దోరగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న టమాటో, అల్లం, వెల్లుల్లి దీన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మీరు కావాలంటే టమాటోని ముక్కలుగా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టమాటో సరిగ్గా ఉడకదేమని నేను పేస్ట్ చేసుకున్నాను, మీరు ముక్కలైనా వేసుకోవచ్చు. ఇలా టమాటోని నూనె పైకి తేలే వరకు బాగా వేపుకొని చక్కగా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకోండి. వీటన్నిటినీ ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనీయండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. పచ్చివాసన పోతే ఇలా 2 నిమిషాలు మగ్గేసరికి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పల్లీ కారం ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఇదంతా కలిసేటట్టు మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 పెద్ద గ్లాస్ నీళ్లు తీసుకోండి. 1 గ్లాస్ నీళ్లు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టి, మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టండి. దీన్ని కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇదిగో 3 విజిల్స్ వచ్చాయి, మళ్ళీ మూత తీస్తున్నాను. కూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగో ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని, మీరు ఈ దశలో కావాలంటే కొంచెం మసాలా పొడి చల్లుకోండి, కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా పొడి. మసాలా పొడి వద్దనుకుంటే స్కిప్ చేసి ఒక్కసారి కలుపుకొని దించేసుకోవచ్చు. ఇలా మసాలా పొడి కొంచెం చల్లుకొని ఇంకా బట్టి దించేసుకోండి. ఇది అన్నం చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.